ముగిల్ని గుట్టి ముగసాలకు ఎక్కినట్లు వైసీపీ గుద్దుటూరు వాళ్ళ చర్యలు అట్లున్నాయి. వాళ్ళే ఇంటి మీదకి రావడము, ఆడళ్ళందరికి రావడము, దాడి చేపించడము, తొడలు కొట్టడము, రాళ్ళేయడము, అల్లరి చేయడము, పోవడము. 307 కేసు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టడం. ప్రవీణ్ కుమార్ రెడ్డి ముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు మా పిల్లకాయ ఇంత దూరం ఈ పొద్దుటూరు అంత పెద్ద నియోజకవర్గంలో సక్సెస్ అవుతాడా లేదా అనే అనుమానం నాకు ఉన్నాయి. అయితే మన సహాయ సహకారాలు ఏమీ లేకుండా వైసీపీ వాళ్ళే ప్రవీణ్ కుమార్ రెడ్డిని హీరోయిన్ చేసి 2024 ఎన్నికలలో ఆయనను ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసినో లేదో, నాకైతే జగన్మోహన్ రెడ్డి గారే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఉండినా దాడులు చేయండి, కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్లను తల ఎత్తకుండా చేయండి అనే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ మేరకు ఇల్లు ఈ రకంగా చేస్తుంటారు. కాబట్టి వైసీపీ వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజల అభిమానం, సానుభూతి, ప్రజలకు మేలు చేయడం వంటి విషయాల్లో మీరేమైనా చేసుకోండి, కానీ తెలుగుదేశం వాళ్ళను అనసాలని చూస్తే వాళ్ళు రబ్బరు మంచి మంచి పైకే వస్తారు తప్ప కిందికి పోరు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తూ ఉంది, పచ్చజెండా ఎగురుతూ ఉంది. ప్రజలంతా చంద్రబాబు నాయుడు మీద, ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భ్రష్టు పట్టిపోయింది, నాశనం అయిపోయింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, ఈ అన్నిటినీ చక్కదిద్దాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వమే సరైన నాయకత్వం అనే అభిప్రాయంలో ప్రజలున్నారు. 2024 తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తారు.